ముందుగా మహాత్మా గాంధీ గారికి పూలదండ కార్యక్రమం కార్యక్రమను చేయించుకుంటూ పోతాం దయచేసి అందరూ కూడా ప్లేస్ వాళ్ళు అక్కడ ఎవరు కూడా అడ్డు ఉండకూడదు అవినీతి వల్ల మన జోబులన్నీ ఖాళీ అయిపోతున్నాయి ఏ పని కావాలన్నా ఏ ఆఫీసుకి పోయినా ఏ నాయకుడి దగ్గరికి పోయినా డబ్బులు తప్ప ఇంకోటి లేని పరిస్థితి వస్తా ఉందంటే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా అందుకని నేను ఒక మాట చెప్పాను ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలి రాజకీయ సంస్కరణ తేవాలి ఎన్నికల్లో డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ట్రాన్స్పరెన్సీ రావాలి ఇష్ట ప్రకారం ఓట్లు కొనడం ఓట్లు కొని నోట్లు సంపాదించడం కోట్లు సంపాదించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి వస్తా ఉంది పోరాటం చేస్తారా లేదా అవినీతి పనుల గుండెల్లో నిద్రపోతారా లేదా అన్ని సమస్యల కంటే భయంకరమైన సమస్య అవినీతి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది అవినీతి తీవ్రవాదుల కంటే ప్రమాదమైంది అవినీతి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత దాని ఫలితం